హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు మనం ఉంజరం ఎగురు చేసుకుంటున్నాం అండి. ఇది కింగ్ ఫిష్ అని కూడా అంటారు. ముందుగా ఫిష్ని శుభ్రంగా క్లీన్ చేసి పెట్టుకున్నాను. ఇందులో 1/2 టేబుల్ స్పూన్ ఉప్పు, 1 టీ స్పూన్ పసుపు, 1 టేబుల్ స్పూన్ కారం వేసుకొని కలుపుకొని ఉంచుకోవాలండి. ఫిష్ ఎప్పుడు మనం తెచ్చుకున్నా ముందు కలిపి పెట్టేసుకోవాలి. ఇది 1 కేజీ చేప అండి. ఇక్కడ 2 ఉల్లిపాయలు తీసుకున్నానండి, 6 పచ్చిమిర్చి పెద్దవి, 3 టమాటో, 1 టేబుల్ స్పూన్ ధనియాలు, 1 టేబుల్ స్పూన్ జీలకర్ర, వెల్లుల్లిలో 1/2 తీసుకున్నానండి, 1.5 ఇంచ్ అల్లం, కొంచెం చింతపండు తీసుకున్నానండి. ఇక్కడ మనం చింతపండు వేసుకోవాలి. ఈ ఫిష్కి బొర్రా తోక ఉంటాయి కాబట్టి కంపల్సరీ వేసుకోవాలండి. మనం ఒత్తి పీసెస్ చేసుకున్నట్టయితే అవసరం లేదు. ఇక్కడ ఆనియన్స్, చిల్లీస్, 1 టమాటో కట్ చేసుకోవాలండి. మిగిలినవన్నీ మనం మిక్సీ చేసుకుంటాం. చింతపండు కడిగి నానబెట్టుకోవాలి. ఇది 1 లెమన్ అంత చింతపండు తీసుకున్నానండి నేను. స్టవ్ మీద పాన్ పెట్టుకొని ఆయిల్ వేసుకోవాలండి. ఇక్కడ కొంచెం ఆయిల్ ఎక్కువే పడుతుందండి నాన్ వెజ్ కర్రీస్కి మనకి. ఇప్పుడు ముందుగా కట్ చేసి పెట్టుకుని ఆనియన్స్ వేసుకోవాలి. ఆనియన్స్ ఇలా ముక్కల్లా వేసుకుంటేనే బాగుంటుందండి. ఇది పేస్ట్లా వేసుకున్నాం అంటే స్వీట్నెస్ ఎక్కువ వచ్చేస్తుంది మనకి. ఇవి కొంచెం బాగా ఫ్రై చేసుకోవాలి. ఇప్పుడు ముందుగా కట్ చేసి పెట్టుకున్న చిల్లీస్ వేసుకుందాం. ఇక్కడ మనం ఫుల్ చేప తీసుకుంటాం కదండి, అప్పుడు ఈ విధంగా వండుకుంటాం. పెద్ద చేపలోనే 1 కేజీ ముక్క కింద తీసుకుంటాం, అప్పుడు ప్రాసెస్ వేరేగా ఉంటుందండి. బొర్ర అనేది ఉన్నప్పుడు చింతపండు కంపల్సరీ యాడ్ చేసుకుంటేనే బాగుంటుంది. ఇక్కడ 1 టీ స్పూన్ పసుపు వేసుకున్నాను. ఇది కొంచెం ఫ్రై అయ్యాక 1 టమాటో వేసుకుంటున్నానండి కట్ చేసి. మిగిలిన 2 టమాటోస్ మనం మిక్సీ చేసుకుంటున్నాం. ఇక్కడ కొంచెం సాల్ట్ వేసుకోవాలి. మనం ఫిష్లో కూడా వేసుకున్నాం కాబట్టి కొంచెం చూసుకొని వేసుకోవాలి. టమాటో ముక్కలు ఎందుకు వేస్తున్నాను, మొత్తం ప్యూరీ అయితే బాగోదండి. కొంచెం గ్రేవీకి ముక్కలు తగులుతుంటే బాగుంటుంది. ఇప్పుడు కారం యాడ్ చేసుకోవాలండి. 2 టేబుల్ స్పూన్స్ వరకు వేసుకుంటున్నాను. టమాటో కొంచెం మగ్గాలండి. ఇప్పుడు ముందుగా మనం తయారు చేసి పెట్టుకున్న పేస్ట్ వేసుకోవాలి. ఇది ఇప్పుడు పచ్చివాసన పోయే వరకు ఫ్రై చేసుకోవాలండి. మనం ఇందులో అల్లం, వెల్లుల్లి, జీలకర్ర, ధనియాలు, టమాటోస్ వేసుకున్నాం. మూత పెట్టుకొని ఆయిల్ పైకి తేలిన వరకు ఉంచుకోవాలండి. కరివేపాకు వేసుకోవాలండి. ఇప్పుడు ఆయిల్ పైకి తేలింది, మనకి ఇది ఫ్రై అయిపోయింది బాగా. ఇది బాగా ఫ్రై చేసుకుంటేనే గ్రేవీ టేస్ట్ అనేది బాగుంటుంది. ఇప్పుడు ముందుగా మ్యారినేట్ చేసుకొని పెట్టుకుని ఫిష్ వేసుకోవాలి. ఇది సిమ్లో పెట్టి 1-2 మినిట్స్ మగ్గించాలండి. అలాగా ఫిష్ వేసాక ఎక్కువ కలపకూడదు, చేప అనేది ఇరిగిపోతుంది. కొంచెం చూసుకొని కలుపుకోవాలండి. కొంచెం వేసిన 2 మినిట్స్కి మనం చింతపండు రసం వేసుకోవాలి. మూత పెట్టుకొని మగ్గించుకోవాలండి. ఇది కొంచెం దగ్గర పడింది. ఇప్పుడు 1 టీ స్పూన్ గరం మసాలా పౌడర్ వేసుకోవాలి. కొంచెం కొత్తిమీర వేసుకొని ఇంకొక 2 మినిట్స్ ఉంచి స్టవ్ ఆఫ్ చేసుకోవాలండి. గ్రేవీ కన్సిస్టెన్సీ పెట్టుకొని స్టవ్ ఆఫ్ చేసుకోవాలి. ఇది 1 అవర్ అయ్యాక తింటే ఇంకా బాగుంటుందండి.